స్వగ్రాస్ మిల్స్ మాల్ ప్లస్ ఇది అవుట్లెట్ అనమాట మాల్ అవుట్లెట్ రెండు కలిసి ఉంటాయి ఇన్ వచ్చి మాల్ ఉంటుంది అవుట్ సైడ్ ఆ మాల్ చుట్టూ అవుట్లెట్ ఉంటుంది హ్యూజ్ మాల్ ఫస్ట్ మీరు చూస్తున్న మ్యాప్ వచ్చి అవుట్లెట్ మ్యాప్ మీరు అవుట్లెట్లోకి ఏ స్టోర్కి ఎట్లా వెళ్ళాలి ఏ స్టోర్ ఏ నెంబర్లో ఉంది అన్నది అంతా ఈ మ్యాప్లో ఇచ్చారు దీని చుట్టూ పార్కింగ్ ఉంటుంది ప్లస్ మీకు వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది వ్యాలెట్ కూడా చేసేయచ్చు మీరు లేట్గా వస్తే కానీ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టం ఇక్కడ చాలా చాలా పార్కింగ్ ఉంది కానీ వెతకాల్సి వస్తుంది ఎక్కడో ఒక చోట కాలు అవుతుంది ఇదంతా వచ్చి అవుట్లెట్ ఫస్ట్ మీరు చూసినంత అవుట్లెట్ అంతా బయట ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఇది మయామి ఏరియాలోనే బిగ్గెస్ట్ అవుట్లెట్ అండ్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు దీన్ని ఇది మయామికి అండ్ ఫోర్ట్ లారీ డెల్లీకి మధ్యలో ఉంటుంది స్వగ్రాసి మిల్స్ అనేది ఇన్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది బయట జ్యూసులు అందుకే ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఐస్ క్రీమ్లు జ్యూసులు ఫుడ్ బయట ఉంది ప్లస్ లోపల మాల్ లోపల కూడా మీకు రెండు ఫుడ్ కోర్టులు ఉన్నాయి ఇదంతా మాల్ లోపల ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా మీరు ఓన్లీ అవుట్లెట్ని చూస్తారు లేకపోతే షాపింగ్ మాల్ ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ రెండు ఒకే చోట ఉన్నాయండి ఇట్లా ఉండడం వల్ల ఏంటి మనకి ప్రయోజనం అంటే ఇక్కడ ఉండేటువంటి వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది హాట్ టెంపరేచర్ ఎక్కువ అయితే వర్షాలు ఎక్కువ వస్తుంటాయి అప్పుడు వర్షం మీ లోపలికి ఇండోర్ మళ్ళీ ఒక షాపింగ్ చేసుకో వర్షం లేని బయట చేసుకోవచ్చు షాపింగ్ ఆ విధంగా రెండింటి కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఇక్కడ మధ్యలో మీకు చాలా ఫుడ్ కోట్లు ఉన్నాయి చిన్న చిన్న జ్యూసులు అంట మీకు చిన్న షాపింగ్ ఉన్నాయి ఇది హ్యూజ్ మాల్ అని చెప్పచ్చు మీకు మీరు వెళ్ళేదాన్ని బట్టి మీ తిరిగేదాన్ని ఓపిక బట్టి అన్ని షాప్స్ ఉన్నాయి ఇది వీటి ఇక్కడ కొత్త కొత్త స్టోర్స్ కూడా ఉన్నాయండి ఎక్కడ లేని స్టోర్స్ కూడా కొన్ని ఉన్నాయి లోపల కూడా అట్లే ఉన్నాయి బయటకు వెళ్తే అవుట్లెట్లో కూడా మీకు వెరీ లగ్జరీస్ షాపింగ్స్ కావాలి లగ్జరీ షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ లగ్జరీ షాపింగ్ అంటే దోల్సే గబానా ప్రాడ గూచి వర్షాచి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇది ఫుడ్ కోర్ట్ అనమాట మీరు చూస్తుండే ఫుడ్ కోర్టు ఈ ఫుడ్ కోర్టు కూడా రెండు ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి ఒక సైడ్కి వెళ్తే ఒక ఫుడ్ కోర్ట్ వస్తుంది ఇంకొక సైడ్కి వెళ్తే ఒక ఫుడ్ కోర్ట్ వస్తుంది ఇది ఇక నియమ నియమన్ మార్కస్ లాస్ట్ కాల్ అనే అవుట్లెట్ కూడా ఉంది బ్లూమింగ్ డేల్ అవుట్లెట్ ఉంది సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ అవుట్లెట్ కూడా ఉంది ఇవి అవుట్లెట్ చాలా రేరుగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న బయటకు వచ్చేస్తాను నేను మనలో నుంచి ఇదంతా అవుట్లెట్ అనమాట ఇక్కడ అవుట్లెట్ జెమ్మిచో అవుట్లెట్లో జెమ్మిచో బట్టలు క్లాత్లు షూ 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 హ్యాండ్ బ్యాగ్స్ దోల్సే కబానా హ్యాండ్ బ్యాగ్స్ క్లాతింగ్ షూస్ గూచి కూడా అన్నీ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ ప్రాడా వర్సాచి జెమ్మిచో మాక్ జాకబ్స్ ఇంకా టీనేజర్స్కి ఇష్టమైన కేటీ పెడి హ్యాండ్ బ్యాగ్స్ ఇవే కాకుండా మాక్ జాకబ్స్ టర్రీ బ్రష్ బురి బురి ఇవన్నీ ఇవి అన్నీ ఉన్నాయి ఇది కాకుండా బాస్ అనేది మగవాళ్ళకి సంబంధించినవి వర్షాచి వర్షాచిలో కూడా మీకు పర్ఫ్యూమ్స్ కానుంచి ఉన్నాయండి షూ షూ హ్యాండ్ బ్యాగ్స్ ప్రాడ హ్యాండ్ బ్యాగ్స్ షూస్ క్లాతింగు ఈ ప్రతి చోట క్లాతింగు ఆ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ షూస్ అమ్ముతున్నారు చాలా లగ్జురియస్గా ఉంది జెమ్మీ చోలో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి దోల్సే గబానా కూడా చాలా బాగుందండి ఇక్కడ దోల్సే గాబానా చాలా తక్కువ చోట్ల మాత్రమే అవుట్లెట్లు ఉన్నాయి ఎక్కువ అవుట్లెట్లు దోల్సే గాబానా స్టోర్స్ ఉండవు వాటితో అదే కాకుండా ఇంకొకటి ఈ లండన్ వాళ్ళ కంపెనీస్ కూడా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ డెడ్లీ లండన్ అనేది ఇక్కడ మాత్రమే చూశాను యుఎస్లో మొత్తం వాళ్ళ స్టోర్స్ చాలా తక్కువ స్టోర్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చి లండన్ కావాలంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను తెప్పించుకోవచ్చంట మళ్ళీ లోపలికి వచ్చేసాం బయట హార్ట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు లోపలికి వచ్చాను లోపలికి వస్తే కొత్త స్టోర్స్ కొన్ని చూసానండి ఇక్కడ నేను ప్రైమ్ మార్క్ అనేది కొన్ని ఏరియాస్లోనే ఉంది ఇక్కడ కూడా ఒక ప్రైమ్ మార్క్ ఉంది ప్రైమ్ మార్క్ అనేది న్యూయార్క్ సిటీలో ఉంది ఇక్కడికి వస్తే ప్రైమ్ మార్క్ ఒక ఎలక్ట్రిక్ స్టోర్ ఉంది అది చాలా పెద్ద ఎలక్ట్రిక్ స్టోర్ అనమాట మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు దొరుకుతుంది ఎలక్ట్రిక్ స్టోర్లో అంత హ్యూజ్ ఎలక్ట్రిక్ స్టోర్ ఉంది బ్లూమింగ్ డేల్ అవుట్లెట్ ప్లస్ బల్లింగ్టన్ కోట్ ఫ్యాక్టరీ ఎక్కువ చూసినా మీరు చిన్న షాప్ చూస్తారండి ఇక్కడ మటుకు మీరు ఆ స్టోర్ రూమ్లో తిరిగేందుకే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంత పెద్ద హ్యూజ్ బల్లింగ్టన్ కోట్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడ స్పెషల్ చాక్లెట్స్ ఉన్నాయి స్విచ్ వాళ్ళ చాక్లెట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ లకోస్ట్ అయితే క్లాతింగ్ ఒక స్టోర్ ఉంది షూస్కి మాత్రమే ఒక స్టోర్ ఉంది ఇదే అండ్ ఎలక్ట్రిక్ స్టోర్ ఇందాక నేను చెప్పింది ఎంత పెద్ద ఎలక్ట్రిక్ స్టోర్ అంటే ఎంటర్ అయితే చాలు మీకు తెలుస్తుంది ప్రతి ఒక్క వస్తువు ఇక్కడికి వెళ్తే చాలు అన్ని కొనేయచ్చు అనే విధంగా ఈ ఎలక్ట్రిక్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం చూసాను ఎలక్ట్రిక్ స్టోర్ వీళ్ళ టూ స్టోర్స్ మాత్రం ఉన్నాయని విన్నాను ఒకటి అట్లాంటాలోను ఒకటి ఫ్లోరిడాలోను ఉందంట వీళ్ళ బ్రాంచెస్ చాలా బాగుంది స్టోర్ మటుకు ఇక్కడికి వస్తే గానీ మీరు ఈ ఏరియాకి వస్తే ఈ అవుట్లెట్ చూడడం మటుకు మిస్ కావకండి అవుట్లెట్ ప్లస్ వగ్రాక్షి మిల్స్ రెండు చూడండి చాలా బాగుంటుంది ఒక దోల్సే షాప్ షాప్తో షాప్ ఉంది కానీ ఒక్కటే ఒక షాప్ లేదండి అదే లూయి హుట్ షాప్ ఒక్కటి ఇక్కడ మిస్ మీ మిగతా అన్నీ ఉన్నాయి కొత్త కొత్త అన్నీ ఉన్నాయి ఇవి ఇక్కడ అది అండర్ ఆర్మర్ కూడా ఉంది నైకీ ఉంది నైక్కి అయితే పెద్ద లైన్ ఉంది ఒక టూ అవర్స్ అన్న ఆ లైన్లో ఉండాల్సి వస్తుంది అంత పెద్ద లైన్ ఉంది ఇది మళ్ళా పాటి ఇంకా షూస్ షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి స్పెషల్ షూస్ ఇవన్నీ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మై ఛానల్ ఏం